Ponnu's Rythu Seva Kendram YouTube channel ni like చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి. చెప్పామండి, మనకు పండిన మాట కూడా కరెక్టే, వచ్చిన మాట కరెక్టే. కానీ ఏంటంటే రైతులు బాగుండాలి, అందరు బాగున్నారు, ఈ పొలాలు వేసుకొని ఈ మందులు వాడితే అందరూ బాగుపడతారన్న ఉద్దేశంతో మనం మాట్లాడాము. కానీ అదేం జరిగింది, కౌలు వీళ్ళకి ఎంత ఆదాయం వచ్చినప్పుడు మన కౌలు ఇవ్వటానికి ఏమైందని 26 రూపాయలు చేసి 35 40 పోయింది. ఇక్కడ డ్యామేజే వచ్చింది. మన ముందుల వల్ల మనం ఏదో మాట్లాడామని కాదు. దాన్ని ఏమండి, ఒకప్పుడు పండగ రైతులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు, లాస్ వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు. ఇంకా 40 సంవత్సరాలు బట్టి పోరాడుతుంటే ఏదో ఈ సంవత్సరం ఎట్లా మీరు కలిశారు చెప్తున్నా, మా టైం బాగుంది, మీ టైం బాగుంది, ముందులు ఆడాము, మనకు పండింది. మనం అదే చెప్పారు, రైతు అంతా బాగుండాలి, ఇప్పుడు మనం ఒక్కళ్ళనే బాగుండాలి అనుకోకూడదు కదా. మనకు తెలిసిన విషయం మన ఎన్నికలకి 10 మంది చెప్పాం అనుకో, 10 మంది రైతులు బాగుంటారు కదా. రైట్ ఉంటే రైట్ అన్నాడు, తప్పు ఉంటే తప్పు అన్నాడు, ఎందుకంటే రైట్ లేకుండా మనం చెప్పినామనుకో అన్ని రైతులు కూడా చప్పలు కొడతారు కదా. అంతే అదేమంటే దానికి ఏమంటున్నారంటే, మరి అందరికి 30 క్వింటాలు పండలేదు కదా, మరి అదే పొందుసా మందులు అందరూ వాడారు కదా, ఎప్పుడు వాడారు, ఎవరు వాడారు, కర్ణాటకలో ఎవరు వాడారు, రామాంజనీయులు సాంబయ్య అందరూ వాడారు కదా. అంటే దానికి ఒక తేడా ఉంది, నీ ముందు తేడా కాదు, వాళ్ళ పొలం కొద్దిగా వర్షానికి దెబ్బతింది, పొలం రెండోసారి వర్షాలు ఎక్కువ పడి అది దెబ్బతిన్నాయి. కానీ అది అంతవరకన్నా మనది నయం, మరి ప్రకృతి కూడా మనకి అట్ట కాదు. ఇప్పుడు వాళ్ళు మనది వాడారు, వర్షాలు ఎక్కువ పడబోయి మన ముందు వాడబోయి కొద్ది తిప్పుకున్నది, మిగిలిన వాడైతే అది కూడా లేదు కదా. నేనేమంటానంటే అండి, నేనేదో రైతులకి చెప్పాలని నేను చెప్పలేదండి. మనం పొందుసాము మందులు వాడినందువల్ల లబ్ధి పొందాం కాబట్టి ఆ మందులు బాగున్నాయి, అందరూ వాడుకోండి, అందరూ బాగుపడండి అని మంచి మాట చెప్పాము మనం. కానీ ఇందుట్లో మన స్వార్థం అయితే ఏమీ లేదు, మనకేదో లేదండి, అస్సలు పొరపాటును కూడా అట్లాంటి విషయం లేదు. ఆ రోజు మీరు వచ్చారు, నేను మాట్లాడాలనుకున్నాను, నాకు ఆనందం ఎక్కువ అయింది, మా చేతి పండింది కాబట్టి నేను మాట్లాడాను. అదేం తప్పు నాకైతే అర్థం కావట్లేదు. సరే వచ్చిన సంతోషం కదా, ఒక మామూలు రైతు పంట పెట్టుకుని సంతోషం మీద నాకు 1 కోటి రూపాయలు వచ్చింది అనేది ఒక పెద్ద విషయం కదా. విషయమే కాకపోతే ఏంటంటే అలా చెప్పినందువల్ల అందరికి ఎట్లయినా కవులు పెరుగుతానే ఉంటది, ఇది పెరుగుతానే ఉంటది, ఒక సంవత్సరం ధరలేగానే ఎవరు తీసుకోవడం లేదండి. సరే నేను ఒక మాట అంటున్నానండి దానికి, సరే నేను చెప్పను, పొందుసాము మందుల వల్ల లబ్ధి పొందాము నేను చెప్పను. మామూలు మనం ఇదో పురుగు మందులు వాడుకున్నాము, మిగిలిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, లాసులు వచ్చి మేము దీపాలు పెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు దేశం మీద. అట్టనే మన కవులు పెరగకుండా ఉన్నాయా, తగ్గకుండా ఉన్నాయా? అప్పటి నుంచి ఒక 7 పెరుగుతూనే ఒక 7 తగ్గుతుంది, అప్ అండ్ డౌన్ జరుగుతానే ఉంది కదా. ఇప్పుడు మా ఊరే ఉంది దొండపాడు, 16 బస్తాలు కవులు, ఇప్పుడు 30 బస్తాలు 40 బస్తాలు పండేవి. అది ఉన్నాం ఏమైంది, 5 బస్తాలు కూడా తీసుకునే నాదులు లేదు. అది ఎవరితో తప్పు, ముందు కొట్టే పనట్లేదు, పురుగు ఆపలేకపోతున్నారు, దోమ ఆపలేకపోతున్నారు. ఏట మానేశారు రైతులు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, మన పొంచాం వచ్చాడయ్యా చక్కగా కమ్మంగా మంచి మందులు ఇస్తున్నాడు, వేసుకున్నాం, దానివల్ల లబ్ధి పొంది అందరూ రైతుల మొత్తం కూడా వేసుకోండి. నాకైతే ఇట్లా ఎకరానికి 30 గంటలు కడిగి పడుతుంది, 2.5 లక్షల కాడికి పెట్టుబడి అవుతుంది అని చెప్పాను. ఇందుట్లో నా స్వార్థం ఉందండి, చెప్పండి మీరు, నాదేమన్నా తప్పు ఉందా? ఏం తప్పు ఉంది? 1 కోటి రూపాయలు నేనన్నా అని మీతో అసలు అన్నమాట. మీరేమన్నారంటే 15 ఎకరాలు ఎత్తి ఎంత అవుతాయి అమ్మా అంటే 30 గంటలు కాడికి వస్తాయి అంటే పెట్టుబడి ఎంత అయిద్దమ్మా అన్నావు, 2.5 లక్షలు అయిద్దమ్మా. మీరు కింటానికి ఉంటాను కూడా లెక్క చెప్పాలిగా అమ్మా అన్నాడు. సరే కింటా 20,000 అందినా కూడా అండి 30 గంటలు పండినప్పుడు 6 లక్షలు వస్తాయి, 3 లక్షలు పెట్టుబడి తీసేసినా కూడా 3 లక్షలు ఉంటాయి. సరే ఇదంతా కూడా తీసేద్దాం మనం. ఏ రైతు అయినా సరే 40 ఎకరాలు పొలం వేసుకొని పొందుసాం ముందులు ఆడుకొని 20 గంటలు కాడికి పండించుకుంటే 20,000 రేటు కాడికి ఉంటే 2.5 లక్ష పెట్టుబడి పోయినా కనీసం ఎకరానికి 1 లక్ష 1.25 లక్షలు మిగిలిన మనం 40 ఎకరాలు వేసుకుంటాం కాబట్టి రైతుని 40 లక్షలు మిగులుతాయండి అని చెప్పాను నేను. తప్ప ఏమన్నా? నన్ను అంటున్నారండి, నన్ను మొత్తం కూడా వేలేశారు. నీ నుంచే కౌలు పెరిగింది, నువ్వు ఇలా చెప్పావు. అక్కడే కాదు అందరు అసలు నువ్వు యూట్యూబ్ లో అట్లా పెట్టడం ఏంటి అంటే నేను మళ్ళీ మీతో మాట్లాడి మళ్ళీ నాది యూట్యూబ్ లో పెట్టాలని నేను కూర్చున్నా. నాకు 2 నెలలు బట్టి అసలు తిన్నది కూడా వంట పట్టు. ఇట్లా లబ్ధి పొందింది చెప్పినందువల్ల తప్పేంటి? ఏ మనక్కలే బతకలా? ఈ సత్సంగని ఈ మందులు తెలుసుకొని 20 మంది రైతులు వేసుకుంటారు కదా, 100 మంది రైతులు బతుకుతారు కదా, 10 మంది మేలు కోరా. నేను ఒక్కదాన్ని గుట్టుగా పొంసా ముందులు తెచ్చుకొని చక్కగా కొట్టుకొని నేనే 1 కోటి రూపాయలు సంపాదించుకోవాలని నాకేం లేదు. అందరూ బాగుపడదాం, అందరం వేసుకుందాం, అందరం తిన్నామని చెప్పాను నేను, అంతే. నాది తప్పైతే క్షమించండి, ఇంకంటే ఎవరైనా నేను చేసింది అది. నాకైతే పండింది, టైం బాగుంది. ఆ పొంసాం గారు ఎందుకు పెట్టాడో నాకు తెలీదు. నేనైతే చెప్పలే 15 రూపాయలు 15 ఎకరాల్లో 1 కోటి రూపాయలు అని నా నోటితో నేనైతే చెప్పలే. ఆ పొంసాం గారు ఏమంటా చెప్పాడో నిజంగానే మిగిలింది నాకు దాంట్లో. మీరు ఏ టై అని చెప్పారు, అది మరి నాకు శ్రీరామ రక్ష అయింది ఈ సంవత్సరం వరకు. నేను బాగున్నానండి, నా చుట్టుపక్కల అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నా. అందరూ మన పొంసాం గారి మందులు వాడుకోండి, నేను చెప్పింది అది. అదేమంటే మరి నీరు పండింది పక్కన వాళ్ళది పండలేదంటే భూమి మంచిగా ఉండాలి, చేసే రైతు కరెక్ట్ గా ఉండాలి, చేసుకునే విధానం కూడా ఉండాలి, భూమి కూడా మంచిగా ఉండాలి. అన్ని వసతులు అసలు అన్ని వసతులు కుదిరి మందులు మంచిగా లేవనుకో పండిలేంగా మనం. ఆ లేదు మందులు మంచిగా ఉంది, చేసే రైతు కరెక్ట్ గా లేదనుకో పండిలేంగా మనం. అన్ని కరెక్ట్ గా ఉండాలి, చేసుకోవాలి. ఏమనండి ఇప్పుడైనా నేను చెబుతున్నా, ఎవరు నన్ను తప్పుపట్టినా నాకేం ఇబ్బంది లేదు. పొందుసాం మందులుగా స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టి వాడుకోండి, లాస్ వస్తే అప్పుడు వచ్చి నన్ను వచ్చి అడగండి. గాలివాన్లు వచ్చి తుఫాన్లు వస్తే నేను కాదు బాధ్యురాలని అడుగుతానండి, నేనే కదా చెప్పిన తర్వాత నన్ను చూసి ఇంకో 10 మంది ఇంప్రూవ్ అయ్యి ఫాలో చేశాను ఏంది. చెప్తున్నా ఎవరు కానలేదు కదా, ఇప్పుడే కదా డెవలప్ అయింది ఒకళ్ళకొకళ్ళు మొత్తం. మా కానిందా అయింది, మేము కూడా పోయిన సంవత్సరం నుంచి మొదలు పెట్టాం, ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాము. అది ఒకళ్ళు చూసి ఒకళ్ళు అందరూ వేసుకోండి, అందరు బాగుండండి అని మనం చెప్తున్నాము. అంతేగాని నేనేదో కౌళ్ళు ఇట్లా చెప్పితే కౌళ్ళు పెరిగి నా యూట్యూబ్ చూసి కౌళ్ళు పెంచారు వాళ్ళు. దేశం మొత్తం పెరిగింది, మొక్కజొన్న కౌలు పెరిగింది, మాగాడి కౌలు పెరిగింది. ఇలా కర్ణాటకలో మాగాడు ఫస్ట్ 10 బస్తాలకు ఇచ్చారు, 2 పంటలు, నెక్స్ట్ 15 బస్తాలు అంటున్నారు. అది చేయను ఆయన ఇష్టం, మనకు నచ్చితే వేసుకున్నాం, నచ్చకపోతే మోసుకున్నాం. పక్కోళ్ళ మీద మాట్లాడకూడదు. నాకైతే గుర్తుగా పట్టడం చేత కదండి. మాకు 16 లక్షలు అప్పైనా మేము 16 మంది చూస్తాం, 16 లక్షలు మిగిలిన మేము 20 మంది చూస్తాం. మా బాణి అది. మాకు ఆగదు, అలా అని మేమైతే ఎవరికి కీడు చేయలేదు. మన ముందు నువ్వు ఆగు, మనం అలా అని ఎవరిని మనం అన్యాయం చేయలేదు. నా వల్ల రైతులు నష్టపోయారు అనే మాట అంతే మటుకు. నాకు కూడా రోజు బాధే, 10 ఏళ్ళు కౌలు పెరిగిందని దానికోసం ఇంత చర్చ పెట్టాల్సిన అవసరం లేదు. మేమేదో ఆ రోజు మేము లబ్ధి పొందాం కాబట్టి మేము మాకు మటుకు నేను చెప్తున్నా 400 ఎకరానికి మాది బుక్ చేసుకోండి. తన్నీరు రామాంజనీయులు బొమ్మసాని సాంబయ్య 2 పేర్లు బుక్ చేసుకో. అక్కడ ఈ 400 ఎకరానికి మందులు మాకు ఏ టయానికి ఆ టైం మీరు పంపించాలి. పంపించకపోతే మేము ఊరుకో. మేము అదే ఇప్పుడు చెబుతున్నా, మళ్ళీ మీకు ఫోన్ చేయటాలు అదంతా మరి రాసుకో. ఇప్పుడే లిస్టు 400 ఎకరానికి మా మందులు 400 ఎకరానికి. మళ్ళీ రాముజీ చెప్పలేదు, సాంబయ్య చెప్పలేదు అంటే కదా గద్దె అనంతలక్ష్మి చెబుతుంది 400 ఎకరాలు. ఆ కడతాను ఏమంటే కట్టమంటారా? అసలు మా బాబాయ్ డబ్బు గురించి వ్యాపారం చేయట్లా. 10 మంది రైతులు బాగుపడాలని అంతే అంతే. బాబాయ్ అది కాదే మా కారు మన కొన్న చెప్పాను కదా. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి.